2004 पार्टी पोत्तुल जरिगिनि ए पार्टी तो पोत्तु पेट्टुकुंदि टीआरएस पार्टी कांग्रेस पार्टी तो पोत्तु पेट्टुकुंदि 2004 टीआरएस प्लस कांग्रेस पोत्तु टीआरएस प्लस कांग्रेस पोत्तु पेट्टुकुंदि एम एर्पड़दप्पुडु यूपीए एर्पड़िंदि 2004 ఎన్నికల్లో ఏం ఏర్పడింది యూపీఏ ఏర్పడింది యూపీ అంటే ఏంది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ఏర్పడింది 2004 లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు పొత్తు పెట్టుకున్నాయి ఈ ఎన్నికల్లో ఏం జరిగింది యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ 2004 మార్చిలో కరీంనగర్లో బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభలో ఏమన్నది తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు మాకు తెలుసు యూపీఏను గెలిపించండి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతామన్నది మనం నిజంగా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినానే పక్కన పెడదాం ప్రభుత్వంలో చేరే ముందు ఒక మాట ఉంది యూపీఏ మానిఫెస్టోలో ఏముంది యూపీఏ మానిఫెస్టోలో ఏముంది అంటే మొదటి ఎస్ఆర్సీకి కట్టుబడి ఉంటాం మొదటి ఎస్ఆర్సీ ఏమన్నది తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచమన్నది అంటే యూపీఏ తన యొక్క మానిఫెస్టోలో ఏమని పేర్కొందంటే ఎస్ఆర్సీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుంటాం అంటే ఎస్ఆర్సీ ఏమన్నది తెలంగాణను హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచమని అన్నది దాన్నే పరిగణలోకి తీసుకుంటాం అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఇండైరెక్ట్లీ దే ఆర్ రెడీ టు గివ్ ద తెలంగాణ ఇఫ్ దే వన్ ఇన్ ఎలక్షన్స్ ఒకవేళ గనుక యూపీఏ ప్రభుత్వం గెలిస్తే తెలంగాణకు అనుకూలం అని చెప్పేసి సోనియా గాంధీ 2004 మార్చిలో జరిగినటువంటి కరీంనగర్ బహిరంగ సభలో ఏ సభలో కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది అదృష్టం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది యూపీఏ పార్టీ యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది అంటే 2004 ఎన్నికల్లో దేశంలో యూపీఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దేశంలో యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే ఏం జరిగింది ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ఎవరైనా యూపీఏ తరఫున సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుదాం అనుకుంది కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి తీర్మానం చేశారు ఏమని కాంగ్రెస్ పార్టీ అంతా తీర్మానం చేసింది అవునా సిడబ్ల్యూసి అంటాం దాన్ని సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎవరిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది సోనియా గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది కానీ ఎందుకు ప్రధానమంత్రి సోనియా గాంధీగా కాలేకపోయింది అంటే అప్పుడున్నటువంటి బలమైన నాయకురాలు సుష్మా స్వరాజ్కి ఏం సంబంధం సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వీళ్ళకేం సంబంధం అంటే సుష్మా స్వరాజ్ ఏమన్నదంటే ఒకవేళ గనక ఒక విదేశీ వనిత ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఊరుకునేదే లేదు మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తాను దాంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీను కాదని కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించింది ఎవరిని గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను అవునా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 1991లో ఆర్థిక సంస్కరణలకు కారణభూతమైనటువంటి ఆక్స్ఫర్డ్లో చదువుకున్నటువంటి గొప్ప ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ పేరును ప్రధానమంత్రిగా ప్రకటించింది వాళ్ళ పేరును ప్రధానిగా మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించింది 2004 ఎన్నికల్లో జరిగింది యూపీఏ అధికారంలోకి వచ్చింది ప్రధానమంత్రిగా ఎవరిని ప్రకటించారు మన్మోహన్ సింగ్ను ప్రకటించారు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి వచ్చింది ఎవరు అప్పుడున్నటువంటి రాష్ట్రపతి అంటే ఏపీజే కలాం ఎవరండి అప్పుడున్నటువంటి రాష్ట్రపతి ఎవరు ఏపీజే కలాం
ఈ ఏపీజే కలాం ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించింది. ఏ రోజున 2004 జూన్ 7వ తారీఖు నాడు 2004 జూన్ 7వ తారీఖు నాడు ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్లో ప్రసంగించినటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమ యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి బహిరంగంగా పార్లమెంట్ ఉభయ సభను ఉద్దేశించి ప్రకటించింది. ఏమన్నాడు 2004 జూన్ 7వ తారీఖు నాడు ఉభయ సభను ఉద్దేశించి పార్లమెంట్లో ప్రసంగించినటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమ యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అని ప్రకటించింది. అప్పుడు ఢిల్లీలో ఏం మొదలైనాయి? సంబరాలు మొదలైనవి. ఢిల్లీలో ఆలయ నరేంద్ర ఇంటి వద్ద సంబరాలు మొదలైనవి. మనలందరూ ఏమనుకున్నారుగా, ఆనాడు సోనియా గాంధీ 2004 మార్చిలో బహిరంగంగా కరీంనగర్లో మాట ఇచ్చింది. ఇలా 2004 జూన్ 7వ తారీఖు నాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా తెలంగాణకు అనుకూలమని మాట ఇచ్చిండు. అవును, అయిపోయింది. మనల్లంతా ఖుషి ఉన్నారు. కేసీఆర్, ఆలయ నరేంద్ర, జయశంకర్ సార్ లాంటి నాయకులంతా ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. ఎందుకంటే తెలంగాణ కల సాకారం కాబోతుందని. అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎవరండి యూపీఏ చైర్పర్సన్ ఎవరు? సోనియా గాంధీ. ఏమన్నది? యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఒక షరతు విధించింది. ఏమని? ఇప్పుడే తెలంగాణ అంటే ఇవ్వలేం, ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పడింది, కొంతకాలం పాటు వేచి చూడండి అన్నది. ఇంకేం ఆఫర్ ఇచ్చింది? మీరు మంత్రిమండలిలో చేరండి అన్నది. ఎందులో చేరండి? మంత్రిమండలిలో చేరండి అన్నారు. మంత్రిమండలిలో చేరాలంటే టీఆర్ఎస్ పార్టీ ఒక షరతు పెట్టింది. ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి ఎస్ఆర్సీని పరిగణలోకి తీసుకుంటామన్నారు. 2004 మార్చిలో సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలమన్నది. 2004 జూన్ 7 నాడు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం తెలంగాణకు ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాను. ఎప్పుడైతే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మంత్రిమండలిలో చేరాలని టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం ఇచ్చింది. దాంతో టీఆర్ఎస్ పార్టీ ఏం షరతు విధించింది అంటే, యూపీఏలో కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంది, కనీస ఉమ్మడి ప్రణాళిక ఉంది. ఆ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ అంశాన్ని చేర్చాలని పట్టుబట్టింది. దాంతో యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో దీనే తెలుగులో మనం కనీస ఉమ్మడి ప్రణాళికలో ఏ అంశాన్ని చేర్చింది? కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. టీఆర్ఎస్ పార్టీ మంత్రిమండలిలో చేయడానికి ఏం షరతు విధించింది? కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చాలని. ఏం చేసింది? యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చింది. అంటే అటు కేంద్రంలో మంత్రిమండలిలో చేరడానికి సిద్ధమైంది, రాష్ట్రంలో మంత్రిమండలిలో చేరడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. గుర్తుంది కదా, 2004లో పొత్తులు 2004 మార్చిలో సోనియా మాట ఇచ్చింది. ఎక్కడ? కరీంనగర్లో. అవునా, 2004 జూన్ 7 నాడు అబ్దుల్ కలాం మాట ఇచ్చింది ఎక్కడ? ఢిల్లీలోని పార్లమెంట్లో. మళ్ళీ ఎక్కడ మాట ఇచ్చారు? కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చారు. దీంతో మనోళ్ళంతా ఏం చేశారు? మంత్రిమండలిలో చేరారు. అవునా, యూపీఏలో వేరు కేంద్రంలోని యూపీఏలో మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 2004 ఎన్నికల్లో
2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 5 ఎంపీలను గెలుచుకుంది. ఎంతమందిని? 5 ఎంపీలను గెలుచుకుంది. కేంద్రంలోని యూపీఏలో మనవాళ్ళు పొత్తు పెట్టుకుంటే 5 ఎంపీలు వచ్చేనే మనకు. 5 ఎంపీలు వస్తే కేంద్రంలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చేని. ఎంతమందికి మంత్రి పదవులు వచ్చేని? ఇద్దరికి మంత్రి పదవులు. ఒకటి, కరీంనగర్ ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏ పదవి? ఫస్ట్ ఓడరేవులు, తరువాత కార్మిక ఉపాధి శాఖ మంత్రి పదవి. రెండోది, మెదక్ నుండి గెలిచిన ఆలే నరేంద్రకు గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని ఎవరు? ప్రధానిగా మన్మోహన్ సింగ్. దీన్ని యూపీఏ వన్ అంటే 2004 నుండి 2009. యూపీఏ టూ అంటే 2009 నుండి 2014 మధ్య ఉన్నటువంటి 2009 నుండి 14 మధ్య ఉన్న ప్రభుత్వాన్ని ఏమంటాం మనం? యూపీఏ టూ అంటాం. యూపీఏ వన్లో మనలు మంత్రులుగా చేరిరు కేసీఆర్, ఆలే నరేంద్ర. రాష్ట్రంలో కూడా మంత్రులుగా చేరిరు. అవునా? రాష్ట్రంలో కూడా ఏమయ్యారు? మంత్రులుగా చేరిరు. ఎక్కడ రాష్ట్రంలో మంత్రులు ఎవరు చేరిరు? రాష్ట్రంలో ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ ఎవరు సీఎం? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మన వాళ్ళు చేరిరు. ఎన్ని ఎమ్మెల్యేలు గెలుచుకుంది టిఆర్ఎస్ పార్టీ? అప్పుడు మొత్తం 26 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఎంతమందిని? టిఆర్ఎస్ పార్టీ 26 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే 6 మంత్రి పదవులు వచ్చినాయి. ఎంతమందికి? 6 మంత్రి పదవులు వచ్చినాయి. ఎంతమందికి మంత్రి పదవులు? 6 మంత్రి పదవులు వచ్చినాయి. ఎవరిలోకి వచ్చినాయి 6 మంత్రి పదవులు? వరంగల్ జిల్లా నుండి వరంగల్కు చెందినటువంటి విజయ రామారావుకి మంత్రి పదవి వచ్చింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా నుండి గెలిచినటువంటి టి హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ నుండి గెలిచినటువంటి నాయిని నరసింహారెడ్డికి మంత్రి పదవులు వచ్చినాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇంకా 3 మంత్రి పదవులు వచ్చినాయి. ఎవలకు? నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎస్ సంతోష్ రెడ్డికి మంత్రి పదవి వచ్చింది. ఈ సంతోష్ రెడ్డి ఒక్కడే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏమైండు? జంప్ అయ్యండు. మొత్తం 6 మంత్రులు ఉంటే ఈ శనిగారం సంతోష్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మంత్రి, వైఎస్తో పాటు ఇందులో కాంగ్రెస్లో చేరిపోయాడు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఏ చంద్రశేఖర్. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు వీళ్లకు మంత్రి పదవులు వచ్చినాయి. మొత్తం టిఆర్ఎస్ పార్టీ 26 ఎమ్మెల్యేలను గెలుచుకొని పోతే టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు వచ్చినాయి. ఒకటి విజయ రామారావు, టి హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన ఏ చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావుకి మంత్రి పదవులు వచ్చినాయి. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే 2004 ఈ క్రింది వాళ్ళు టిఆర్ఎస్ పక్ష నాయకుడు ఎవరంటారు? ఇగో ఇందులో టిఆర్ఎస్ పక్ష నాయకుడు ఎవరంటే విజయ రామారావు. ఎవరండి? విజయ రామారావు. ఎవరి విజయ రామారావు? వరంగల్కు చెందినటువంటి నాయకుడు. 2004 టిఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో
అసెంబ్లీలో పక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు పక్ష నాయకుడు అన్నారు అవును 2004 లో అసెంబ్లీలో టిఆర్ఎస్ పక్ష నాయకుడు ఎవరు విజయ రామారావు ఇది మనకు రేపు ఎగ్జామ్ లో అడగొచ్చు ఎవరండి టిఆర్ఎస్ పక్ష నాయకుడు ఎవరు విజయ రామారావు అట్లా కేంద్రంలో యూపీఏ వచ్చింది రాష్ట్రంలో యూపీఏ వచ్చింది కేంద్రంలో రెండు మంత్రి పదవులు వచ్చింది రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు వచ్చింది సోనియా గాంధీ ఓపిక పట్టుమన్నది మనోళ్ళంతా ఓపిక పట్టిరు జూన్ అయిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ యూపీఏ 1 నుండి సోనియా గాంధీ నుండి మన్మోహన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుండి ఎలాంటి ప్రకటన లేదు దాంతో టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది యూపీఏ మిత్రపక్షాలన్నిటిని తీసుకొని యూపీఏ మిత్రపక్షాలన్నిటిని తీసుకొని ఏం చేసింది సభను ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ పార్టీ 2004 డిసెంబర్లో 2004 టిఆర్ఎస్ పార్టీ 2004 డిసెంబర్లో యూపీఏ మిత్రపక్షాలతో టిఆర్ఎస్ పార్టీ 2004 డిసెంబర్లో యూపీఏ మిత్రపక్షాలతో కలిసి హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో సభ ఏర్పాటు చేసింది ఎందుకోసం ఈ సభ అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చింది కానీ ఆ మాటను మర్చిపోయినట్టుంది మీరు గుర్తు చేయండి అని చెప్పి యూపీఏ మిత్రపక్షాలతో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో సభ పెట్టింది దేనికోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై యూపీఏ మిత్రపక్షాలు సోనియా గాంధీ పైన ఏం చేయాలా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పైన ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ 2005 డిసెంబర్ చివరిలో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో యూపీఏ మిత్రపక్షాలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై మీరందరూ కూడా మాకు సహకరించాలా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఏం చేశారు సభను ఏర్పాటు చేశారు ఎప్పుడైతే యూపీఏ మిత్రపక్షాలు ఒకటి కావడం టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నుండి ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితుల్లో యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ 2005 జనవరిలో ముగ్గురు కేంద్ర మంత్రులతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది ఇది గ్రూప్ 2 క్వశ్చన్ అండి అవునా టిఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో